Welcome to channel. Your channel. Mummy channel. Welcome to our mummy channel. Nik mummy istama, daddy istama. Naan istama. Mummy. Nik chinta amma istama, naan istama. Mama. అమ్మమ్మ అంట ఆమె ఎక్కడో ఉంది మామనా మా తమ్ముడు అంటే ఇష్టం అంట మామ అంటే ఇష్టం అంట ఇంకెవరు ఇష్టం నీకు ఏంటి ఆ శబ్దం మామ ఎందుకన్నా శబ్దం చేస్తున్నావు నువ్వు అమ్మ ఇక్కడ చూడండి ఓకే బిట్టు బాబు అక్కడ చూడు నాన్న హాయ్ చెప్పు వాళ్ళందరికి హాయ్ 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 ఏంది నాన్న పని అట్లా అనకూడదు నాన్న హాయ్ అంటే చెప్పు వాళ్ళకి కొడుతున్నాడు నాయన కొడుతున్నాడు నన్ను బాగా కొట్టేస్తున్నాడు ఏమో కుక్క కొడుతూట కుక్క కొడుతూట అమ్మో వాళ్ళు తంతారులే చూసి బిట్టు బాబుని కొడుకుతున్నావా నువ్వు అనేసి వాళ్ళందరూ నిన్ను తన్నేస్తారు అవును కదా లాస్య హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశలజ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఇది శనివారం వ్లాగ్ అండి సో టైం లేక నేను లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది సో శనివారం రోజు నేను బిట్టుబాబు పుట్టు వెంట్రుకల కోసం ముడుపు కట్టుకోవడం కోసం అని చెప్పేసి పూజ అయితే చేసుకున్నాను సో ఇంటి ముందర ఫస్ట్గా పొద్దున్నే నేను ముగ్గు వేసుకొని ఇలా ఇంటి ముందర చాలా నీట్గా చేసుకున్నాను అనమాట చాలా బాగుంది కదా ముగ్గు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పూజ అంతా అయిపోయిందండి ఇదంతా కూడా నేను మీకు జస్ట్ చెప్తున్నాను తర్వాత నేను మీకు వివరంగా చూపిస్తాను సో నేనైతే ఇక్కడ పులిహోర అన్నీ కూడా చేసేసుకున్నాను అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందర ముడుపు అనేది పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి కలశం అండి అది సో మా అత్త వాళ్ళకి ఫ్రైడే కలశం పెట్టుకొని పూజ చేసేది ఉందన్నమాట సో నేను కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను అయితే ఏంటంటే సాటర్డే రోజు కూడా మాకేంటంటే నేను ముడుపు కట్టుకుంటున్నాను అలాగే శనివారం రోజు నుంచి నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేను పూజ అనేది చేసుకున్నాను అన్నమాట సో ఇక్కడ నేను ముడుపు కట్టుకోవడానికి ఫస్ట్గా టెంకాయకి పసుపు రాసుకున్నాను పసుపు రాసుకున్న తర్వాత విభూతితోటి కుంకుమతోటి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకున్నాను అలాగే టెంకాయ వచ్చేసి తెల్లగుడ్డ పైన పెట్టానండి ఆ తెల్లగుడ్డ ఉంది కదా తెల్లగుడ్డ మాత్రమే తీసుకోవాలి తెల్లగుడ్డకి పసుపు కుంకుమ రాసి ఆ తర్వాత ముడుపు అనేది కట్టుకోవాలి ముడుపు అనేది ఎలా కట్టుకోవాలి అంటే మీరు ఏదైతే మొక్కు ఉంటుందో ఆ మొక్కు ప్రకారంగా కట్టుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ లాక్డౌన్ వల్ల పిల్లలు అలవ్ లేదు సో చిన్నపిల్లలు అయితే సో తిరుమల అయితే న్యూ బోర్న్ బేబీస్ నుంచి 10 ఇయర్స్ లోపు పిల్లల వరకు నాట్ అలౌడ్ అండి దర్శనానికి కాబట్టి మనము పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి కానీ పుట్టు వెంట్రుకలు అనేవి ఇవ్వలేకపోతున్నాము బిట్టు బాబుకి ఇప్పుడు 11 నెలలండి అయితే ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వాలి ఇంకా లేదంటే 3వ సంవత్సరం ఇవ్వాలి 3వ సంవత్సరం దాకా ఎదురు చూడాలి అంటే పిల్లలు కిసురు తగులుతుంది పిల్లలకి ఎక్కువగా ఏడుపులు తిండి తినరు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా నిద్రపోరు బెంగ పెట్టుకున్నట్లుగా ఎట్లనో అయిపోతూ ఉంటారనమాట అందుకనేసి దేవునికి సంబంధించిన వరకు మనము ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉండాలి అందుకనేసి ఏంటంటే మేము పుట్టు వెంట్రుకలు అనేవి 11 నెలలు ఎలాగైనా ఇవ్వాలని అనుకున్నాము అయితే పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి మేము తిరుమల వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము ఎందుకంటే పిల్లలు నాట్ అవుట్ కాబట్టి బట్ నా హబ్బీ ఏమన్నారంటే మనం తిరుమల వెళ్తున్నాము దర్శనానికైతే కుదిరితే నువ్వు వస్తావు లేదంటే నేను ఒక్కడైనా దర్శనానికి వెళ్తాను కానీ పిల్లలకి మాత్రం గుండు మాత్రం అంటే వెంట్రుకలు ఇచ్చేది మాత్రం కొండపైన ఇచ్చేద్దామా అని చెప్పారనమాట సో మేము అది కొంచెం దృష్టిలో పెట్టుకున్నాము సరే వెంట్రుకలు ఇవ్వడం ఇంపార్టెంట్ దేవుని మొక్కు తీర్చుకోవడం ఇంపార్టెంట్ మళ్ళీ అప్పుడు ఇంకో మొక్కుకుందాము మళ్ళీ అందరం కలిసి నీ దర్శనం చేసుకుంటామయ్యా అని చెప్పేసి అనుకుందామా అని అన్నాడు కానీ సిచ్యువేషన్ ఆయనకి ఎలా ఉంటుందేమో తెలియదు మేమైతే ప్రిపరేషన్లు అయితే ఉన్నాము సో అయితే ఇది ఒకటి అలాగే మాకు పూజారి గారు ఇంకో విషయం కూడా చెప్పారు అదేంటంటే మీరు తిరుమల కూడా వెళ్ళనక్కర్లేదు వెళ్ళకుండానే మీరు ఇంట్లోనే ఈ కార్యక్రమం అనేది చేసేసుకోండి అని చెప్పారు సో ఆయన చెప్పిన ప్రాసెస్ ఏంటంటే ఏదైనా ఒక రోజు మంచి రోజు చూసుకొని స్వామివారికి పూజ నైవేద్యం అవన్నీ చేసేసుకొని మంగళవాళ్ళు అంటే క్రాఫ్ట్ గుండు చేసే వాళ్ళు ఉంటారు కదా సో మంగళవాళ్ళని ఎవరైనా పిలుచుకొని వాళ్ళ చేత పిల్లలకి గుండు చేయించేయండి లేదంటే కత్తెరలైనా తీయొచ్చు అంటే వెంట్రుకలు కట్ చేసి ముడుపు కట్టుకోండి అన్నారు సో మేమైతే ఫస్ట్ అదే అనుకున్నాము
ఆ తర్వాత కావాలంటే దర్శనానికి ఎప్పుడైతే అలో ఉంటుందో అప్పుడు దర్శనానికి వెళ్ళి అన్ని పనులు చేసుకోవాలి అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే మాకు తిరుమల కొండ ఎక్కాలని ఉందన్నమాట. సో ఎక్కి వెంట్రుకలు అయితే ఇచ్చి రావాలనుకుంటున్నాము. ఇంకా బిట్టు ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్గా ఒక క్లాత్ తీసుకొని, ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించాను కదా వైట్ క్లాత్, వైట్ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమ వేసి వెంకటేశ్వర స్వామి నామం రాసి, తర్వాత టెంకాయకి పసుపు రాసి వెంకటేశ్వర స్వామి నామం పెట్టి, మనం కట్ చేసిన వెంట్రుకలు ఉంటాయి కదా ఆ వెంట్రుకలు తీసి అందులో కట్టేసి, మీరేమైనా మొక్కుని ఉంటారు కదా ఇట్లా 1016 ఏదో మనం తోచినంత అమౌంట్ అయితే మనం దేవునికి సమర్పించుకోవాలి, హుండీలో వేయాలని అనుకుంటాం కదా అక్కడికి వెళ్ళి. సో అలా వెళ్ళలేము కాబట్టి మనము వెళ్ళలేని వాళ్ళు ఏమంటే ఆ దాంట్లోనే ఈ అమౌంట్ కూడా, అంటే ఈ 1016 ఏవైతే ఉంటాయో అవి కూడా కట్టి ముడుపులాగా కట్టేసుకొని దేవుని మూలను పెట్టేసుకొని మీరు ఎప్పుడైతే దర్శనానికి వెళ్తారో ఆ సమయంలో ఈ ముడుపు అనేది తీసుకొని వెళ్ళి హుండీలో వేసేసి స్వామివారి దర్శనం తీసుకొని అప్పుడు కావాలంటే మళ్ళీ గుండు చేయించవచ్చు అని చెప్పారు. లేదా ఇంటికాడికి గుండు చేయించేసి ఆ వెంట్రుకలు అనేది తీసిపెట్టి స్వామివారికి హుండీలో వేయొచ్చు అన్నారు. లేదు అవి రెండు కాని పక్షాన ఓకే అది ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళినాక గుండు చేయించాలన్నా కూడా అప్పుడైనా మళ్ళీ వెంట్రుకలు పెరుగుతాయి కాబట్టి గుండు చేయించవచ్చు అని చెప్పారు. సో ఇలా మాకు చెప్పిన ప్రాసెస్ అయితే మా పూజారి గారు ఇలా చెప్పారు. సో మేము రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నాము. మేమైతే ఇలా అనుకొని ఇంక 22వ తారీఖు నైట్కి మేము తిరుమల అయితే వెళ్తున్నాము. అక్కడికి మా తమ్ముడు కూడా వస్తున్నారు. సో తమ్ముడు ఎందుకంటే పుట్టు వెంట్రుకలు అనేవి మేనమామ చేతుల మీదుగానే జరగాలి. అలాగే చెవుకి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు మగపిల్లలైనా కానివ్వండి ఆడపిల్లలైనా కానివ్వండి చెవులు కుట్టిస్తే వాళ్ళకి తెలివితేటలు కానివ్వండి అన్నీ బాగుంటాయంట. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళే చిన్న పోగ అనేది తీసుకొస్తారు అక్కడికి. తిరుమల దగ్గరనే మా అమ్మ వాళ్ళది కూడా గూడూరు చాలా దగ్గర, 1.5 అవర్ అంటే 2 అవర్స్ లోపే ఉంటుంది జర్నీ అయితే. సో మా తమ్ముడు అక్కడికి వచ్చిన తర్వాత మేము దర్శనం అయిపోయి గుండు చేయించేసుకొని దర్శనం చూసుకొని ఇంటికైతే వచ్చేస్తాము. సో మీరు ఇప్పుడు చూసారు కదా ముగ్గురు పిల్లల్ని, ఈ ముగ్గురు పిల్లలకి మళ్ళీ మేము వచ్చేసరికి ముగ్గురికి గుండ్లు ఉంటాయి అని నేను కన్ఫర్మ్ చెప్పలేను. ఎందుకంటే అక్కడ వెళ్ళనిస్తారో వెళ్ళనీరో కూడా మనకి తెలియదు కదా. దేవుడి దయ ఉండాలనే నేను అనుకుంటున్నాను, వెళ్ళనివ్వాలని అనుకుంటున్నాను. దర్శనం జరగకపోయినా పర్లేదు, కనీసం పిల్లలకి ఆయన సన్నిధిలో వెంట్రుకలు ఇచ్చేస్తే అయిపోతుందనేసి నా కోరిక. సో అదే బలంగా అనుకుంటున్నాను. సో అదే నా కోరిక అయితే. ఇక్కడ నేను దేవునికి హారతిస్తున్నాను. దీనికంటే ముందుగా టెంకాయ కొట్టాను కదా, టెంకాయ కూడా చాలా బాగా పగిలింది. నేను కోరుకున్నాను ఒకటి, మరి అది తీరుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ అంత శ్రీ వెంకటేశ్వర స్వామి దయ. నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి మీదే వదిలేశాను కాబట్టి ఇంకా అంతా ఆయనే చూసుకుంటాడు. నాకు నమ్మకం ఏంటంటే బిట్టుబాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను 4 మంత్స్లోనో 3 మంత్స్లోనో నేను తిరుమల వెళ్ళాను, మళ్ళీ 6 మంత్స్లో వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నానంటే నెక్స్ట్ పాప కానివ్వండి బాబు కానివ్వండి ఎవరైనా కానీ మళ్ళీ అందరం కలిసి వస్తామని అనుకున్నాను. అంటే మా హబ్బీ నేను మా పిల్లల వరకు మాత్రమే. ఈ COVID-19 లేకుండా ఉండుంటే బిట్టు బాబు పుట్టు వెంట్రుకలకి మేము మా అత్తయ్యని మామయ్యని మా ఆడబిడ్డల్ని అలాగే అమ్మ నాన్న మా తమ్ముడు అందరినీ తీసుకొని వెళ్దామని అనుకున్నాము. కానీ 60 ఇయర్స్ అబో వాళ్ళని నాట్ అలౌడ్. అలాగే అమ్మ వాళ్ళు గృహప్రవేశం ఉంది కదా దగ్గరలో, 30వ తారీఖు అండి గృహప్రవేశం, 29వ తారీఖు నుంచి. సో ఆ రోజుకి అంటే అమ్మ వాళ్ళు కొంచెం పనులు బిజీగా ఉంటారు, వాళ్ళు కూడా రాలేరు బట్ కోవిడ్ కూడా. సో ఇంకా టికెట్స్ కూడా వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వమన్నమాట తొందరగా. ఇంకా వాళ్ళందరూ లేకుండా ఓన్లీ మా ఫ్యామిలీ వరకు ఇంకా మా తమ్ముడేనండి. సో అక్కడ చూసినారు కదా పులిహోర ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను బాగా చేశాను ఆ రోజు పులిహోర, మా పిల్లలు లొట్టలు వేసుకుంటా తిన్నారు. దేవుడికి నా విధంగా పులిహోర పెట్టాను. యాక్చువల్గా బెల్లం అన్నం చేద్దామనుకున్నాను, చెప్పాను కదా ఇంకా మా హబ్బీ విజయవాడ డ్యూటీకి వెళ్ళారని తెచ్చిచ్చే వాళ్ళు లేక ఇంకా నేను పులిహోర కలిపాను నిమ్మకాయలతోటి. సో నిమ్మకాయ పులిహోర అది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజు సాయంత్రం అండి, మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకొని నేను ఇక్కడ దీపాలు నవరాత్రి కదా తులసి చెట్టు కాడ గడపల దగ్గర ముగ్గుల దగ్గర పెట్టుకున్నాను. ఇది మెయిన్ గేట్ దగ్గర అటువైపు ఇటువైపు 2 దీపాలు. ఇది వచ్చేసి గడప దగ్గర అండి. ఇదంతా పెయింటింగ్ అంతా నేనే వేసుకున్నాను. లాక్డౌన్ సమయంలో మాకు ఇంటికి పెయింట్ వేయిద్దాం అనుకుంటే దొరకలేదు ఎవరు, లాక్డౌన్ అప్పుడు ఫుల్ లాక్డౌన్ అనమాట. అప్పుడు నేను నా హస్బెండ్ చాలా కష్టపడినాం ఇల్లంతా పెయింటింగ్స్ కొట్టుకొని, నేను ఇలా ముగ్గులన్నీ వేసేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మిడిల్లో అండి, షెడ్ కింద మిడిల్లో అనమాట బయట. నవరాత్రులు అంటే 9 రోజులు కదా, నాకు తెలిసి నేను 9 రోజులు చేయలేనేమో ఎందుకంటే
ఊరికి వెళ్తాను కదా, తిరుమల వెళ్తాను, సో ఆ రోజు చేయలేను. అండ్ వర్షాలు పడుతున్నాయి, వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో కూడా తెలియకుండా ఉంది, అలా పడుతున్నాయి వర్షాలు. అయినా కుదిరినప్పుడల్లా నేను ఏంటంటే తులసి చెట్టు దగ్గర మాత్రం ఖచ్చితంగా దీపం అనేది పెట్టుకుంటున్నాను అక్కడ అక్కడ. సో రెండు దీపాలు ఖచ్చితంగా పెడుతున్నాను. ఇంకా ఇంట్లో దేవుని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం ఏమో ఇంకా అంతా దేవుడి దయ, దేవుడికి వదిలేసాను నేను, నాకు ఇంట్లో ఉన్నంత వరకు నేను చేసుకోగలను అని చెప్పేసి ముందుగానే అనుకున్నాను. ఇంక ఇక్కడ లాస్య పాప చింటూ బాబు బాగా దండం పెట్టుకున్నారు కదా, ఆమె నేను పెడతా దీపాలు నువ్వు ఎందుకు పెట్టేశావని నా మీద సీరియస్ అవుతుంది. నువ్వు ఇప్పుడు కాదులే మా తర్వాత పెట్టొచ్చులే అంటే వినడం లేదన్నమాట. ఇందాక చూపించాను కదా ముగ్గు మధ్యన ఉన్న దీపము, అది ఇంకా లాస్య పాపే పెట్టింది, ఊరిక మారం చేస్తుంటే తన చేతి పెట్టించాను, తను హ్యాపీ అనమాట. ఇలాంటివి చేయాలంటుంటుంది. సో దీపం పెట్టేసి చూడండి ఎంత బాగా, నేను ఫోటో తీస్తున్నాను అనుకొని ఫోజ్ ఇస్తుంది కానీ ఫోటో కాదు, అది వీడియో బంగారు తల్లి. మీకు నేను చెప్పింది ఏమైనా అర్థం కాకుండా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కామెంట్స్ అన్నీ చూసుకొని మళ్ళీ ఇంకో వీడియో అనేది దీని మీద నేను చేసి మీకు క్లారిటీగా ఇస్తాను. ఇది జస్ట్ బ్లాగ్ కాబట్టి నేను బ్లాగ్లో మాత్రమే చెప్పానన్నమాట. పర్టికులర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్గా చెప్తాను. సో అదండి వెంకటేశ్వర స్వామి ముడుపు. ఇంకేంటి, ఉంటానండి, బాయ్.